విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు కొల్ల రవీంద్ర ఫైర్ అయ్యారు. విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని, నష్టాల పేరుతో పరిశ్రమను ప్రైవేటీకరణ చేయడం తగదు అని, విశాఖను రాజధాని చేస్తామని చెబుతున్న వైసీపీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఎందుకు మాట్లాడడం లేదు అని ముఖ్యమంత్రి జగన్పై ఉన్న కేసులకు భయపడి కేంద్రం ఆడమన్నట్లు ఆడుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను అంగుళం ప్రైవేటీకరణ చేసినా సహించేది లేదు. 23 మంది ఎంపీలతో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వైసీపీ ఎందుకు అడ్డుకోలేకపోతుందని, విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రలో ఆత్మగౌరవానికి ప్రతీక అని, ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ పరిశ్రమగానే కొనసాగాలి అని, లేకపోతే మరొకసారి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ఉద్యమిస్తామన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో దాదాపు దశాబ్ద కాలం పాటు పోరాటం చేసి దాదాపు 32 మంది యువకుల బలిదానంతో మనం సాధించుకున్నటువంటి ఉక్కు పరిశ్రమని ఈరోజు కేంద్ర ప్రభుత్వం తరలించాలనే ప్రైవేటీకరణ చేయడం కోసం చేసినటువంటి ప్రయత్నాన్ని మనం అందరం కూడా అడ్డుకోవాలి. ఈరోజు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఏకైక అతిపెద్ద పరిశ్రమ విశాఖ ఉక్కు పరిశ్రమ. ఈరోజు 22,000 ఎకరాల్లో ఈరోజు ఈ పరిశ్రమ ఉంది. కేంద్ర ప్రభుత్వానికి మరి ఎన్నో సంవత్సరాలుగా మరి డివిడెండ్ రూపంలో 1,000 కోట్ల రూపాయలు మరి కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి సంస్థ ఈరోజు నష్టం వస్తుందని చెప్పి ప్రైవేటీకరణ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తే ఆంధ్రులు చూస్తూ ఊరుకోరు, తిరిగి మళ్ళీ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా విశాఖ ఉక్కు కర్మాగారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే నడవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అవసరమైతే తిరిగి మళ్ళీ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఇది కేంద్ర పరిధిలోనే నడవాలనే నినాదంతో ముందుకెళ్తామని కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాము. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నాకు 25 మంది పార్లమెంట్ సభ్యులు ఉండి ప్రత్యేక హోదా సాధించుకొస్తానని చెప్పినటువంటి ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా అడుగుతాను. ఈ విశాఖ ఉక్కు పరిశ్రమ వెళ్ళిపోతామంటే 22 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నటువంటి మీరు ఈరోజు మీరు నోరు మెదపలేకపోతా ఉన్నారా? ఉన్నటువంటి అవకాశాన్ని పోతామంటే చూస్తూ ఊరుకుంటా ఉన్నారా? ఇది ముఖ్యమంత్రి గారు నినదించాలా? మీ కేసుల కోసమో లేకపోతే మీ స్వార్థం కోసమో ఈ స్వార్థ రాజకీయాల కోసమో ఈ పరిశ్రమను తాకట్టు పెడితే చూస్తూ ఊరుకునే లేదు. అదే రకంగా భారతీయ జనతా పార్టీ నాయకులు ఉత్తుత్తి మాటలు చెప్పడం కాదు, మీరు కూడా మీ ప్రధానమంత్రిని నిలదీయండి, మీ మంత్రులను నిలదీయండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కును కాపాడండి. అప్పుడే మీరు ఎవరన్నా రోడ్ల మీదకి వస్తారని మీకు హక్కు ఉంటుంది. ఈరోజు మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదం జరిగితే కనీసం ముఖ్యమంత్రి దాని గురించి పరిశ్రమలో జరిగినటువంటి దాని మీద అక్కడికి వెళ్ళి ఇన్స్పెక్ట్ చేయటం లేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు హుద్హుద్ తుఫాన్ వస్తే అక్కడే దాదాపు 20 రోజుల పాటు ఉండి ఆ విశాఖపట్నంలోని సాధారణ స్థితికి తీసుకొచ్చే వరకు ఆయన చేసినటువంటి పోరాటం ఎవరు కూడా ప్రజలు మర్చిపోలేరు. ఇప్పటికైనా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి స్టీల్ ప్లాంట్లో జరుగుతున్నటువంటి ఈ ప్రమాదం మీద చర్యలు తీసుకోవాలి, ఆయన కూడా ఇన్స్పెక్ట్ చేయాలి. అదే రకంగా ఈ విశాఖపట్నం ఏదైతే స్టీల్ ప్లాంట్ ఉందో ఎట్టి పరిస్థితుల్లో కూడా కేంద్ర ఆధీనంలోనే నడవాలని చెప్పి అందరూ కూడా డిమాండ్ చేయాలని చెప్పి కోరుతామండి.